నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఉత్తర కోస్తా నెల్లూరు ప్రకాశం తిరుపతి అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎండీ వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. దీనివలన దక్షిణ ఆంధ్ర తీరం, కోస్తా ఆంధ్ర తీరంలో, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు, తరువాత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి యెల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది.